దేవోర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీరున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగని. ఇదిగో ఏలిన వారి దాసురాలను. దేవోర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం నాకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. స్తుతుడైన సర్వేశ్వరుడు మనుషోతారము నెత్తెను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం నాకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. యేసుక్రీస్తు నామమున దివ్య వాగ్దానములకు మేము పాత్రలు మానట్లు ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుషోతారమును తెలుసుకుంటుని, అతని పాటల వలనను, స్లీవు వలనను, ఉత్తానం యొక్క మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదమును దయచేయన ఉదరింపవలనని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాదుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి.
క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క దివ్య పూజా బలికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ యొక్క దివ్య పూజా బలిని ఈ క్రింది యొక్క విన్నపముల కోసము తలంపుల కోసము విన్నవించుకుంటూ ఉంది. జోస్లిన్ సామ్వేల్ సరోజిని ఆత్మ కోసం నిత్య విశ్రాంతి కలగాలని క్రీస్తు పునరుత్థాన పేరిట అర్పించు, రవితేజ కుటుంబము అర్పించు దివ్య పూజ. ఈరోజు ప్రత్యేక విధంగా జన్మదినోత్సవం జరుపుకొనుచున్నాం. వై వెన్నెలాకి దేవుడు మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని పి ఫ్రాన్సిస్ మరియు వారి కుటుంబ సభ్యులు అర్పిస్తూ ఉన్నటువంటి పూజ. అంతోని చిన్నమ్మ, శాంతినాథ్, ప్రేమనాథ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు ఉత్తరించే ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని అన్నమ్మ వారి కుటుంబ సభ్యులు అర్పించిన దివ్య పూజ. జయచంద్రాకి దేవుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, తలంచే తలంపులు నెరవేరాలని, బంగారు భవిష్యత్తును ఆయురారోగ్యాలను ప్రసాదించాలని దేవ సహాయము మరియు వారి కుటుంబము అర్పించు దివ్య పూజ. హ్యారీ జోసఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, అదేవిధంగా ఉత్తరించు స్వరంలో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని భాగ్యమేరీ వారి కుటుంబ సభ్యులు అర్పించు పూజ. ప్రత్యేక విధంగా ఈరోజు నా 13వ వర్ధంతి జరుపుకొనుచున్నాం. ఎలిజబెత్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని సిస్టర్ ఎల్సా వారి కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. ఈ తలంపులతో పాటు మన మనసులో తాగి ఉన్న తలంపులను, కోరికలను నెరవేర్చాలని ఈ యొక్క దివ్య పూజ బలిలో భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకున్నాం. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరిమ్ము. నిన్ను నమ్మిన దాసులను కనుక మమ్ము రక్షింపుము. మేము దినమెల్లా మీకు మొరపెట్టుచున్నాము కనుక మా మీద దయ చూపుము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన దేవుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనం 21వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ప్రతి దివ్య పూజా బలి కూడా క్రీస్తు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన పాపాల పరిహారం కోసము తన యొక్క రక్తాన్ని చిందించబడుతూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఆ దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉంటాం, ఆ దేవుని యొక్క ప్రేమకు మనం స్పందించలేకపోతూ ఉంటాం. అటువంటి క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ మన మనసులో దాగి ఉన్న ప్రతి పాపాన్ని కూడా దేవునికి సమర్పించుకుంటూ పశ్చాత్తాప పడుతూ దేవుని నుండి క్షమాపణ కోరుకుంటూ యోగ్యంగా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరిని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా హరపు చేతను, వాక్కు చేతను, ప్రియుల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరే మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము గ్లోరియా గ్లోరియా మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిర్పించుదు కావున మీ ప్రజల మీ ఆజ్ఞ అనుసరించి దానిని ప్రేమించినట్లును నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లు అనుగ్రహింపు
స్థిర ముఖాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలమున పైననే హృదయమున లగ్నమై ఉండునట్లు కరుణింపు. ఈరోజు జన్మదినోత్సవము జరుపుకొనుచున్న వైవెన్నెలకు దేవుని కృపా కటాక్షాలను ఉండునట్లు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు. మీ కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తాల్చినట్లు చేయుదును. యెషయా గ్రంథము 22:15 మరియు 19-23 వరకు. ప్రభువు నాతో అనెను, రాజగృహ నిర్వాహకుడు, రాజప్రసాది అధ్యక్షుడు షెబా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము. ప్రభువు ఇట్లనెను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడు నా సేవకుడు ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెడుదును, నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చినట్లు చేయుదును. అతడు తెరచిన దానిని ఎవరు మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరు తెరవలేరు. నేను అతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబము అంతటికి వన్య తెచ్చెను. ఇది ప్రభువాకు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకున్నావు, విశ్వాస పాత్రుడవై నడుచుకున్నావు. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకున్నావు, విశ్వాస పాత్రుడవై నడుచుకున్నావు. నిన్ను పూజించే మాకు నిత్యం శరణమయ్యావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఆయన ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు, ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. 2వ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము
ముప్పై మూడవ వచనము నుండి ముప్పై ఆరో వచనము వరకు. సహోదరులారా, దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది! ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి! ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును? పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనకు ఎవరికి ఎరుక? ఆయనకు సలహాదారు ఎవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినది ఎవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము నుంచి 20వ వచనం వరకు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము నుంచి 20వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోని పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు,
నీకు ఈ విషయములను తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపచాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. పరలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందు విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున మనం 21వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలన్నిటినీ కూడా మనం ధ్యానించినట్లయితే మనందరికీ కూడా అర్థమయ్యే ఒకే ఒక అంశం ఏమిటి అంటే, దైవ సన్నిధి నీ దీవెనల పెన్నిది. దైవ సన్నిధి నీ దీవెనల పెన్నిది. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా అనేకమైన కోరికలు ఉంటూ ఉంటాయి, అనేకమైన అభిలాషలు ఉంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో మన కోరికలు నెరవేరుతాయి, కొన్ని కొన్ని సందర్భాలలో మన కోరికలు నెరవేరకుండా అలాగనే మరుగున పడిపోతూ ఉంటాయి. అలాగనే దేవునికి కూడా ఒక కోరిక ఉంటూ ఉంది, దేవునికి కూడా ఒక అభిలాష ఉంటూ ఉంది. ఏమిటి ఆ కోరిక? దేవుని కోరిక ఏమిటి? దేవుని అభిలాష ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా అనేక కోరికలు ఉంటూ ఉన్నాయి. నేను మంచి ధనవంతుడు కావాలి, లేదా మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదా నేను అందరిలో కూడా మంచివానిగా పేరు తెచ్చుకోవాలి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి, నేను ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి అని చెప్పి రకరకాలుగా కోరికలతో ఉంటూ ఉంటాం. మరి దేవునికి కూడా ఒక కోరిక ఉంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి ఆ కోరిక అంటే, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనములో వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరి దగ్గరైనా పరిశుద్ధ గ్రంథం ఉంటే చదవవచ్చు, లేదా నేనైనా చదువుతాను. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మానవులందరూ కూడా రక్షించబడాలి అని, సత్యాన్ని తెలుసుకోవాలి అని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిలాష. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని కోరిక ఏమిటి? దేవుని కోరిక ఏమిటమ్మా? దేవుని కోరిక ఏమిటి? మానవులందరూ కూడా రక్షించబడాలి, మానవులందరూ కూడా రక్షించబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని కోరిక మానవులందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, రక్షించబడాలి. ఈ రెండు కోరికలు దేవునికి. మరి చూడండి, నీ గురించి నా గురించి కూడా దేవుని యొక్క కళ ఏమిటి, దేవుని యొక్క కోరిక ఏమిటి, దేవుని యొక్క అభిలాష ఏమిటి అంటే, నీవు నేను కూడా రక్షించబడాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమిటి ఆ సత్యము అంటే, వాక్యం తెలియజేస్తూ ఉంది, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమునని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి ఆ సత్యము, ఏమిటి ఆ మార్గము, ఏమిటి ఆ జీవము అంటే, సాక్షాత్తు ఆ క్రీస్తు భగవానుడే. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా చూడండి మానవులందరూ కూడా రక్షించబడాలి సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి వాక్యం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి ఆ సత్యమైనది ఆ మార్గ ఆ క్రీస్తు ప్రభువే అని మనకు వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది మరి ఏ విధంగా మనం రక్షించబడుతూ ఉన్నాం మనం ఏ విధంగా రక్షించబడుతూ ఉన్నాం మనం పూర్వకాలంలో చూస్తూ ఉన్నాం పూర్వ వేదంలో చూస్తూ ఉన్నాం ఇజ్రాయేలు ప్రజలు పాపము చేస్తే ఒక గొర్రె పిల్లను లేదా ఒక మేక పిల్లను లేదా ఒక పామురమి పిల్లను బలిగా అర్పించి ఆ జంతువు యొక్క రక్తము చేత ఆ పాప ప్రక్షాళన గావించబడేవారు ఆ రక్తము చేత ఆ యొక్క బలిపీఠాన్ని ప్రోక్షించేవారు ఆ తర్వాత ప్రజల మీద ప్రోక్షించేవారు ఆ విధముగా వారి యొక్క పాపాలు రక్షించబడేయి అని చెప్పి వారు గట్టిగా నమ్మేవారు మరి ఆ విధంగా ఆ పాపాలన్నిటినీ కూడా ఆ యొక్క బలి పశువు మీద వేసి ఆ బలి పశువును బలిగా అర్పించి ఆ రక్తాన్ని ప్రోక్షించేవారు మరి ఆ ప్రజల యొక్క పాపాలు క్షమించబడేయా లేదా ఆ బలి జంతువు ద్వారా ఆ బలి పశువు ద్వారా ఆ పాపాలు రక్షించబడేవి కాదా అంటే ఆ బలి పశువు రక్తము ద్వారా వారి పాపాలు ఎప్పుడూ కూడా క్షమించబడేవి కాదు అదే వాక్యం తెలియజేస్తూ ఉంది పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం తెలియజేస్తూ ఉంది ఏమని ఏలైనా ఎద్దుల మేకల రక్తము ఏ నాటికి పాపములను తొలగింపలేదు ఏలైనా ఎద్దుల మేకల రక్తము ఏ నాటికి కూడా పాపాలను తొలగింపలేదు మరి వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది ఆనాడు ఎందుకు వారు ఆ విధంగా వారి ఆ జంతువులను పాప పరిహార బలిగా అర్పించేవారు ఎందుకు ఆ రక్తము ఆ ప్రజల యొక్క పాపాన్ని తొలగించలేదు అంటే ఆ మనిషి యొక్క పాపాలు క్షమించబడాలి అంటే మనిషి యొక్క పాపాలను ప్రక్షాళనం గావించబడాలి అంటే ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారానే సాధ్యమవుతూ ఉంది మరి ఆ ఎద్దులు ఆ మేకల రక్తము కూడా పాపములోనే ఉంటూ ఉంది కాబట్టి ఆ పాపములో ఉన్నటువంటి ఆ రక్తము మనిషి పాపాలను తొలగించలేదు మనిషి పాపాలను కడిగి వేయబడలేదు కేవలం క్రీస్తు ప్రభువు రక్తము ద్వారానే ఎందుకు అంటే ఆయన యొక్క రక్తము అమూల్యమైనది కాబట్టి ఏ పాపము లేనటువంటి రక్తము కాబట్టి అందుకే ఆ పాపము లేని ఆ రక్తము ద్వారా నీ పాపాలు నా పాపాలు కూడా క్షమించబడుతూ ఉన్నాయి పాప ప్రక్షాళన గావించబడుతూ ఉన్నాయి మనం ఆ క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఆయన రక్తము ద్వారా మనం కడిగివేయబడితే ఆయన రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడితే ఆయన రక్తము ద్వారా మనం అభిషేకించబడితే మనం రక్షణ పొందగలము హల్లెలూయా 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 చూడండి ప్రియ సహోదరి సహోదరులారా నీవు నేను కూడా తెలుసుకోవలసిన సత్యం ఒకటే దేవుని యొక్క కోరిక ఏమిటి మొట్టమొదటిగా మానవులందరూ కూడా రక్షించబడాలి అని చెప్పి తరువాత మానవులందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి మరి ఆ సత్యము క్రీస్తు ప్రభు ఆయన రక్తము ద్వారా నీవు నేను కూడా రక్షించబడుతూ ఉన్నాం మరి ఆయన సన్నిధిలో నీవు నేను కూడా ఉండాలి నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఆ దేవుని యొక్క దీవెనలు మనందరిపైన కూడా కుమ్మరించబడుతూ ఉంటాయి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలి ఆ దేవుని సన్నిధే మానవుల పెన్నిధిగా ఉంటూ ఉంది పెన్నిధి అంటే మనందరికీ తెలుసు ఒక పెద్ద నిధి గ్రేట్ ట్రెజర్ ఆ పెన్నిధి నీవు నేను కూడా కనుగొనాలి ఏ విధంగా ఆ దేవుని చెంత ఉంటే
ఆ పెన్నిధి అనేది ఆ పెద్ద నిధి అనేది మన సొంతమవుతూ ఉంది. ఆ పెద్ద నిధి ఈ భూలోకానికి సంబంధించినది కాదు, ఈ తాత్కాలికమైన ఆనందానికి సంబంధించింది కాదు, కానీ ఆ పరలోక రాజ్యములో నీవు నేను కూడా ఆ యొక్క పెన్నిధి ఆ యొక్క పెద్ద నిధిని మనం సంపాదించుకోగలగాలి. అక్కడ ఆ నిధిని మనం సంపాదించుకోవాలి అంటే ఇదిగో ఈ భూలోకంలో తగిన కృషి తగిన పని మనం చేయవలసి ఉంటూ ఉంది. అది దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఉండగలగాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి మనం వేరు చేయబడతామో అప్పుడు మనం మన యొక్క దీవెనలన్నిటినీ కూడా కోల్పోతూ ఉంటాము. అదే మనం మొదటి పట్టణంలో ఈరోజు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 22:19 నుంచి మనం చూస్తూ ఉన్నాం. నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయును అని చెప్పి షెబ్నా గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ షెబ్నా అంటే ఎవరు? ఈ షెబ్నా అనే వ్యక్తి ఒక రాజగృహ నిర్వాహకుడు. అదేవిధంగా హెజికియా రాజు ఆ రోజులలో ఇజ్రాయేల్ ప్రజలకు హెజికియా రాజుగా ఉండేవాడు. ఆ రాజు దగ్గర ఈ యొక్క షెబ్నా ఉండేవాడు. ఎందుకు? రాజగృహ పాలకుడుగాను మరియు సలహాదారుడుగాను మంత్రిగాను ఉండి ఆ రాజును ముందుకు నడిపించేవాడు. మరి ఎందుకు దేవుడు ఈ షెబ్నాను ఖండిస్తూ ఉన్నాడు అంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ యెజికియా రాజును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఈ షెబ్నా ఎవరైతే రాజపాలకుడు పరరాజ సలహాదారుడుగా ఉంటూ ఉన్నారో ఈ షెబ్నా ఈ యెజికియా రాజుని తప్పుడు ద్రోవ పట్టిస్తూ ఉన్నాడు. అది దేవునికి ప్రీతికరంగా ఉండలేదు, దేవునికి విరుద్ధంగా ఉంది. ఈ షెబ్నా యెజికియా రాజుని మంచి మార్గంలో నడిపించాలి కానీ చెడు మార్గంలో ప్రయాణించమని, ఇజ్రాయేల్ ప్రజలను చెడు మార్గము వైపు పరిపాలించమని ఈ యొక్క షెబ్నా రాజ్యపాలకు ఈ షెబ్నా ఎవరైతే గృహ నిర్వాహకుడుగా ఉన్నటువంటి ఆ షెబ్నా యెజికియా రాజుకు తప్పుడు సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఇది గమనించినటువంటి దేవుడు ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా ఖండిస్తూ ఉన్నాడు. ఏమని? నేను నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి వీరు వైదొలిగారు, చూడండి, ఉద్యోగం నుండి ఆయన అప్పటి వరకు కూడా షెబ్నా ఆ రాజ్యంలో మంచి పొజిషన్లో ఉంటే, మంచి ఉన్నత స్థానంలో ఉంటే, ఉద్యోగంలో ఉంటే, ఎప్పుడైతే దేవుని సన్నిధి వీడాడో, నేను నీ ఉద్యోగము నుండి నిన్ను తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయును అని చెప్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఆ షెబ్నాకు ఖండిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులార, నీవు నేను కూడా దేవుని సన్నిధి నుండి వైదొలకి, దేవునికి చెప్పినటువంటి వాక్యం చెప్పినట్టు వాక్యానుసారంగా నడవకుండా తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే నీ ఉన్నత స్థానము నుంచి నిన్ను కూడా నన్ను కూడా క్రిందకి పడదేయగలడు. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నాం, దేవునికి ప్రీతికరకంగా మనం జీవించలేని క్షణంలో దేవుడు మన ఉన్నత స్థానము నుండి మనలను దించగలడు. దించి ఆ షెబ్నాను ఆ ఉన్నత స్థానం నుంచి దించి హెజికియా రాజు షెబ్నా దైవ చిత్తానికి వ్యతిరేకంగా సలహాలు ఇచ్చారు కాబట్టి అది గమనించినటువంటి యెషయా ప్రవక్త ద్వారా ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఆ షెబ్నా స్థానంలో హిజియా కుమారుడైన నా సేవకుడైన ఎలియాకీమును నీ స్థానంలో ఉంచుతూ ఉన్నాను. ఎందుకంటే ఎలికియామును దేవునికి ప్రీతికరంగా జీవిస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉన్నాను. మరి ఇదిగో ఈయనను తీసివేసి క్రిందకి దింపి ఈయన స్థానంలో ఈ యొక్క వ్యక్తిని, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్నాడో ఆ వ్యక్తిని
ఆయనకు ఇంది ఆయనకు రాజ్యపాలకుడుగా రాజ్యపాలకుడుగాను సలహాదారుడుగాను పదవోన్నతి ఇస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా దావీదు వంశపు రాజు తాళ్లపు చెవిని తన చేతికి ఇత్తును. అతడు తెరిచిన దానిని ఎవరు కూడా మోయలేరు, అతడు మూసిన దానిని ఎవరు కూడా తెలియలేరు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయనకు అధికారాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ఆయన వేసినటువంటి తాళాన్ని, ఆయన బంధించినటువంటి దానిని ఎవ్వరు కూడా ఇప్పలేరు. మరి ఆ యెషయా ప్రవక్త 700 క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం పలికినటువంటి ఆ ప్రవచనము నెరవేరుతూ ఉంది. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా వాక్యం బోధిస్తూ ఉంది. ఆ విధముగానే నేను అతడు తాళం వేయబడే దానిని ఎవరు కూడా తీయలేరు, తీసిన దానిని ఎవరు కూడా మోయలేరు అని చెప్పి దర్శన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఇది అంతా కూడా, ఈ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు ప్రభువులో నెరవేరుతూ ఆ క్రీస్తు ప్రభు అధికారాన్ని పేతురు గారికి ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు శిష్యులందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు, నన్ను గూర్చి ప్రజలందరూ ఏమనుకుంటూ ఉన్నారని శిష్యులను అడుగుతూ ఉన్నాడు. సహజంగా మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం, ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే లేదా ఏదైనా పని చేస్తూ ఉంటే నా గురించి నా యజమానుడు ఏమనుకుంటున్నాడు, నా గురించి నా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు, నా కుటుంబం గురించి ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారని ఆ కోరిక అనేది మనలో ఉంటూ ఉంది, ఆ జిజ్ఞాస అనేది మనలో ఉంటూ ఉంది. ఆ విధంగానే క్రీస్తు ప్రభువు కూడా శిష్యులందరిని అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే అప్పటికే క్రీస్తు ప్రభు అనేక అద్భుతాల కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేక రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. మరి ఆయన పేరు ప్రతిష్టలు అంతా నలుమూలనంతా కూడా ప్రచారం గావించబడుతూ ఉంది. మరి అది గమనించడం క్రీస్తు ప్రభు శిష్యులను అడుగుతూ ఉన్నాడు, నన్ను గూర్చి ప్రజలందరూ ఏమనుకుంటూ ఉన్నారని ప్రశ్నించినప్పుడు కొంతమంది శిష్యులు అంటూ ఉన్నారు, నీవు బాప్తిస్మ యోహానువు లేదా ఏలియా ప్రవక్తవు లేదా యిర్మీయా ప్రవక్తవు లేదా ప్రవక్తలలో ఒకడని మేము భావిస్తూ ఉన్నామని సమాధానం ఇస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు పేతురు గారి దగ్గరికి వచ్చి నీవు ఏమని భావిస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు పేతురు గారు చక్కని సమాధానం ఇస్తూ ఉన్నాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అది విన్నటువంటి ఆ సమాధానం విన్నటువంటి క్రీస్తు ప్రభువు, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములను తెలియజేసినది పరలోకముందు నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు అని ధృవపరుస్తూ ఉన్నాడు. అంటే పేతురు గారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండానే ఆయన ఆ సత్యాన్ని ఎలుకపరుస్తూ ఉన్నారు, ఆ సత్యాన్ని బయలపరుస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా ఇదే ప్రశ్న అడిగితే, నా గురించి నీవు ఏమనుకుంటున్నావు, నా గురించి నీ కుటుంబం ఏమనుకుంటూ ఉంది అని నిన్ను నన్ను ప్రశ్నిస్తే, దేవుడు ప్రశ్నిస్తే మనం ఏ విధంగా సమాధానం చెప్పగలం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఇదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏ విధంగా సమాధానం చెప్తాం? నీవు నిజమైన దేవుడి కుమారుడు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను, నీవు నిజమైన క్రీస్తు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను అని మనం సమాధానం చెప్పగలమా? లేదా నీవు ఏదో మేము పుట్టు క్రైస్తవులు కాబట్టి, లేదా మా పూర్వీకులు దేవాలయానికి వస్తున్నారు కాబట్టి మేము కూడా తూతూ మంత్రంగా వస్తూ ఉన్నాము, లేదా మేము కూడా ఏదో రావాలి కదా అని వస్తూ ఉన్నాము అని మనం సమాధానం ఇస్తూ ఉన్నామా? లేదా ఆ దివ్య సప్రసాద రూపంలో నిజమైన క్రీస్తువు ఉన్నాడు అని మనం విశ్వసిస్తూ ఉన్నామా?
అలా విశ్వసించినట్లయితే, అలా మన జీవితాల ద్వారా మన క్రీస్తు ప్రభువుని ఇతరులకు పంచగలిగితే, నీ జీవితము నా జీవితమును చూసి, నిన్ను నన్ను చూసి నీవు ధన్యుడవు. నీవు పలికినది రక్త మాంసములతో కాదు, నా తండ్రి నీ ద్వారా పలుకుతూ ఉన్నాడు అని క్రీస్తు ప్రభు నిన్ను నన్ను గూర్చి చెప్పగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 21వ సామాన్య ఆదివారం రోజున నీవు నేను కూడా తెలుసుకోవలసినది ఇదే అంశము. దేవుడు మనందరిని గురించి కూడా రక్షించబడాలని చెప్పి, సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి, ఆ దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను కూడా ఉంటే దీవెనలతో కుమ్మరించబడతాము, దీవెనల పెన్నిధితో మనం ఉంటాము అని చెప్పి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదే పునీత పౌలు గారు కూడా రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం ఈనాటి 2వ పఠనంలో మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనది, ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలడు, ఆయన నుండియే ఆయన మూలమునే ఆయన కొరకే సమస్తము ఉన్నది, ఆయనకు ఎవరు సలహాలు ఇవ్వగలరు అని చెప్పి పునీత పౌలు గారు రోమా పౌరులకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే నీకు నాకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క ప్రీతికరంగా జీవిస్తే, దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొక్క రక్తము చేత నీవు నేను కూడా ప్రక్షాళన చేయబడితే, ఆ దేవుని సన్నిధి మన కుటుంబాలకు మన జీవితాలకు దీవెనల పెన్నిదిగా మారుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క ప్రసిద్ధమైన ఆదివారం రోజున ఈ యొక్క అనుగ్రహాలన్నిటినీ కూడా మనకు దయచేయాలని చెప్పి, నిండు మనసుతో ఈ యొక్క దివ్య పూజాబలిలో భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తిగల అతిథి అయిన సర్వేశుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతర పవిత్రాత్మరుణ గర్భమై కన్యమరియమ నుండి పుట్టిన కోన్సుల అధికారములకు ఉన్నాయి పాటుబడి స్లేమ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధానించబడి పాతాల నుండి దిగి మూడవ నాడు చనిపోయిన వారు పరలోకమునకెక్కి సర్వశక్తి గల అతిథి అయిన సర్వేశ్వరుడు కుడి ప్రక్కన కూర్చుండున్నారు. అక్కడ నుండి జీవించు వారలకు చనిపోయిన వారలకు తీర్పు చేయటం వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోళిక సభల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, సజీవుడు అయిన దేవుని కుమారుడగు క్రీస్తు ప్రభు మన మధ్యలో ప్రత్యక్షంగా వేంచేసి ఉన్నారు. కావున విశ్వాసంతో మన శ్రీసభ అవసరముల కోసం, మన కుటుంబ అవసరముల కోసం భక్తితో తండ్రి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నీ దివ్య సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డని పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ఆరాధించి వచ్చినటువంటి ఈ కుటుంబాలపై నీ కరుణ నీ కృపను చూపించి సజీవుడైన దేవుని కుమారుడైన సత్యాన్ని వాళ్ళ హృదయంలో బదులుపరుచుకుంటూ ఇలాంటి దినాల్లో కరోనా వైరస్ అనే బాధ నుండి సర్వ మానవులకు విముక్తిని కలిగించమని ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపన్నుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు.
మా జగద్గురువైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారిని మీ నీతిని మీ రాజ్యాన్ని నలుమూలలా ప్రకటన చేయడానికి కావలసిన శక్తిని అనుగ్రహించండి. వారి సేవల ద్వారా వారి తలంపుల ద్వారా ఈ ప్రపంచానికి శాంతిని సమాధానాన్ని కృపను దయచేయమని పీఠాధిపతులను అగ్రపీఠాధిపతులను గురువులను కన్యాస్త్రీలను మఠవాసులను వారి వారి బాధ్యతలను పరిపూర్ణంగా ఆత్మశక్తితో ముందుకు నడిపించే కృప వరమును దయచేయమని ఓ ప్రభువ మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి మా భారతదేశాన్ని మా ఉభయ తెలుగు రాష్ట్రాలని దీవించండి. ముఖ్యంగా ప్రజల్ని సన్మార్గంలో నడిపించడానికి కావలసిన శక్తిని ఈ యొక్క అంటి రోగములను కూడా తరిమిగొట్టి పరమ వైద్యుడివైన నీ కృపతో ప్రతి సేవకులని గుర్తు చేసి సర్వదా ప్రజలని శాంతి సమాధానంతో పరిపాలించే జ్ఞానమును వారికి దయచేయమని ఓ ప్రభువ మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. అడగండి ఇవ్వబడినన్న నీ వాక్యానుసారముగా ఆధారపడినటువంటి ప్రతి ఒక్క వృద్ధులని విధవరాన్ని అనాథను మీ పరిపూర్ణ శక్తితో వారిని నేను ఉన్నవాడనన్న సత్యాన్ని నిరంతరము వాళ్ళ హృదయ పలకం మీద లెక్కింపజేసుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే మంచి శక్తిని జ్ఞానాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా విచారణని దీవించండి. మా విచారణ ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాలని దీవించండి. ఎటువంటి అంటి రోగాలు కానీ ఎటువంటి రోగాలు కానీ లేకుండా మీ అమృత హస్తాలతో కాచి కాపాడండి. మా విచారణ గురువులైన రాజ్ ఎలక్సీ ఫాదర్ గారిని సహాయక గురువైనటువంటి సంతోష గురువు గారిని ఈనాడు చక్కన వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ఆత్మీయతో బలపరిచినటువంటి వారికి మీ జ్ఞానముతో అభిషేకించమని నిరంతరము మీ శక్తితో దీవించమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. జీవాహారమైన ఓ ప్రభువ నీ స్త్రీ సభను పరిస్థాపించి దాని మలుగుడిక యాజకులను గురువులను ప్రసాదించినందుకు మీకు వందనములు. మా యాజక గురువుల ఆధ్వర్యంలో జరుగు వాక్య ప్రకటనను సంఘ స్థాపనలను విశ్వాసుల కాపుదలను పూజారాధనలను వ్యాధిగ్రస్తులపై చేయు హస్త నిక్షేపణలను పాప మన్నింపు సాంగ్యమును ఇతర పరిచర్యలను స్థిరపరిచి స్త్రీ సభ నూరంతులుగా ఫలించినట్లుగా ఇక్కడ ఉన్న ప్రజలందరి మనవులను ఆలకించమని తలంచే తలంపులు కోరికలు నెరవేర్చమని ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సరికాని చోటా
నాకున్న విజ్ఞత అర్పించు స్వీకరించుమా. నా జ్ఞాన సంపద నాకున్న విజ్ఞత అర్పించు స్వీకరించుమా. మకరంతము నీవే సకలం సమర్పించెదను సవాస సంకీర్తనం. నీవే నా లోకం నా ఆనందగానం. హృదయార్పణం అర్పణ ఇదిగో పావన హృదయా నా జీవ మకరందము. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమను అట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసిన మీకు ఒక ప్రజను సంపాదించుకుంటువి. కావున మా మీద కనికరించి మీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పవన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ కుమారుడైన క్రీస్తు అవివేచితులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనల నుండి నిత్య మరణము నుండి మమ్మో విడిపించెను. మరణించిన వారి నుండి ఉత్తానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనాలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున విచ్చేయువారు మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సమ్ముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాక్షణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏదయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. తండ్రి మీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా
మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏడైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్రచే మీ స్త్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మపాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు నిశల సదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చుడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపా సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపగా మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారమే మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్లా
పరిహరించెడి ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన ప్రతి జీవుని చేర్చును గాక. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా
ప్రార్థించుదాము.